ओम महागणाधिपतये नमः गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్య నిసరతే వాణి జను కన్యా ప్రవాహవత్. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం ఇవాళ అర్క వివాహము లేదా కదలీ వివాహం అంటూ ఉంటారు, అసలు అది ఎందుకు చేయించాలనే విషయం నేను మీకు చెప్తాను. చూడండి, చెట్టుకి జిల్లేడు చెట్టుకి కానీ అరటి చెట్టుకి కానీ కొబ్బరికాయకి కానీ ఇలా చేయిస్తూ ఉంటారు. అసలు అది ఎందుకు చేయాలి అంటే, ఎవరికైనా జాతక చక్రంలో వివాహం విచ్ఛిన్నమయ్యేటువంటి యోగాలు ఉంటాయి, అంటే విడాకులయ్యేటువంటి యోగాలు ఉంటాయి. విడాకులైతే ప్రభావం ఏంటి, దానివల్ల ఏంటి ఇబ్బంది అంటే, ఒక వివాహం చేసుకున్నాము, ఆ భార్య లేదా భర్త వాళ్ళిద్దరి మధ్యని గొడవలు వచ్చాయి, కోర్టు కేసులు, అనవసరమైన గొడవలు, ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఇబ్బంది పడ్డం, దాని ద్వారా వాళ్ళ తర్వాత లాస్ట్లో విడిపోవడం, ఇంకొక వివాహం చేసుకుని అది బాగుండడం, ఇంత తతంగం అంతా పడి ఫ్యామిలీలు ఇబ్బంది పడిపోయి వాళ్ళిద్దరూ మనశ్శాంతిని కోల్పోయి నా యొక్క లైఫ్ పాడైపోయింది అనుకోవడం, ఇవన్నీ కూడా పడకుండా ఉండడానికి చక్రంలో ఆ వ్యక్తికి సరిగ్గా యుక్త వయసులో, అంటే వివాహం ఏ వయసులో జరుగుతుంది, 25 నుంచి 30 ఏళ్ళ వయసులో జరుగుతూ ఉంటుంది కదా, 30-35, ఇంకొంతమంది 40 కూడా చేసుకుంటారు. ఆ సమయంలో గనక మీకు వివాహం విచ్ఛిన్నమయ్యే దశలు నడుస్తూ లేదా వివాహం విచ్ఛిన్నమయ్యే యోగాలు, విడాకులు ఉండేటువంటి యోగాలు, రెండో వివాహ యోగాలు ఉన్నప్పుడు ఇది చేస్తారు. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే, దీన్ని కుజదోషం లేదు కదా, కుజదోషం లేనట్లయితే ఈ విడాకులు ఏమవ్వాలి అనుకుంటారు. కుజదోషం వేరు, విడాకులయ్యే యోగాలు వేరు, గుర్తుపెట్టుకోండి. ఆ దశలు నడిచేటప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఒక చెట్టుకో శాసనంలో చెప్పబడింది, దీన్ని కదలీ వివాహము అర్క వివాహము అని కూడా అంటూ ఉంటారు. చేస్తాం, చేసి వివాహం ఎలా అయితే చేస్తారో అలాగే చేస్తారు. దీనికి తల్లి తండ్రి, ఆ వ్యక్తి పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీతో, అది ఒక 2-2.5 గంటలు నదీ ప్రదేశంలో కానీ పుణ్యక్షేత్రాల్లో కానీ లేనట్లయితే టెంపుల్స్లో కానీ చేస్తారు. ఇది చేసి విచ్ఛిన్నం అయిపోయినట్టుగా, అంటే వారిద్దరికి వివాహం జరిగింది, ఒక మరొక ప్రాణితో, ఇంకో ప్రాణం ఉంది కదా దానికి కూడా, చెట్టుకు కూడా అయినట్టు, అది కట్ అయిపోయినట్టుగా చేస్తూ ఉంటారు. అలా గనక చేస్తే ఏమవుతుందంటే, వారికి వివాహ సంబంధించిన దోషాలు ఏవైతే కటింగ్ అయిపోయే యోగాలు ఉన్నాయో, అంటే డైవర్స్ అయ్యి ఇంత తతంగం, లైఫ్ అంతా స్పాయిల్, టైం స్పాయిల్, డబ్బులు ఇవన్నీ వేస్ట్ అయిపోయే కంటే కూడా ఈ రకంగా కట్ అయిపోయిందని చెప్పి దోషాన్ని తొలగించుకొని అమ్మవారి యొక్క ఆరాధన రెగ్యులర్గా లలిత సహస్రనామాలు చదువుకుంటే పాపాలు తొలగిపోతాయి. పూర్వజంలో ఉన్నటువంటివి తొలగిపోవడం ద్వారా ఇప్పుడు నార్మల్గా ఒక వ్యక్తిని చేసుకోవడం, పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీని ఆపోజిట్ వారిని చేసుకోవడం ద్వారా అక్కడ సెకండ్ వివాహం కిందకు వస్తుంది కాబట్టి, ఇది మొదటి వివాహం కట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా వీరికి ఆ యొక్క దోషము పోయినటువంటి ఫలితాలు రావడం వల్ల వీరికి వైవాహిక జీవితం చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అర్క వివాహాలు చేసుకోవాలి. చాలామంది తెలియక అర్క వివాహం ఎందుకు చేస్తుంటారని చాలామంది అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు.